అన్నీ కంటెంట్ బేస్ చేసేవాళ్ళం. సో నాకు తెలిసి ఇప్పుడు కంటెంట్ అందరూ కంటెంట్కి ఇదవుతున్నారు, కంటెంట్ని చూసే ఆడియన్స్ పెరుగుతున్నారు స్లోగా. 100% వాళ్ళే ఉన్నారని చెప్పి స్లోగా పెరుగుతున్నారు. అసలు ఆడియన్స్ కమర్షియల్ ఆడియన్స్ ప్లస్ మన టాప్ స్టార్స్ ఫ్యాన్స్ మాస్ ఆడియన్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళు కూడా సాటిస్ఫై అవ్వాలి. స్లోగా ఏంటంటే వాళ్ళ దాకా ఈ కంటెంట్ని రీచ్ చేయాలంటే చిన్న చిన్న కమర్షియాలిటీస్తో కలిసి ఉన్న డిఫరెంట్ సినిమా ట్రై చేస్తే నాకు తెలిసి ఇప్పుడు మీరు నెక్స్ట్ చేస్తున్నారు కదా, అలా ఒకటి రెండు సినిమాలు మనం కూడా ఎంతో కొంత దానికి ఇదై ఉన్నామంటే ఇంకొక 2-3 ఇయర్స్లో అంటే కంటెంట్ ఫిల్మ్స్ కూడా చాలా పెద్ద కలెక్షన్స్ వస్తాయని అదంటున్నాను. సో ఇట్ షుడ్ బ్యాలెన్స్ కమర్షియాలిటీ కంటెంట్ ఫిల్మ్స్ లో కమర్షియాలిటీ. ఆ బ్యాలెన్స్ అయిపోయి పెద్ద కలెక్షన్ రేంజ్కి వెళ్ళాక అప్పుడు ఇంక స్లోగా అది తగ్గించి ఇంక ఓన్లీ కంటెంట్ అల్టిమేట్గా ఒక నాకు తెలిసి ఇంకొక 5-6 ఇయర్స్ తర్వాత కంప్లీట్ కంటెంట్ ఫిల్మ్సే అయిపోతాయి. సో ఈలోపు బ్యాలెన్స్ చేస్తా ఆడియన్స్ని కూడా సినిమా మీద కథల మీద మంచి లవ్ పెంచుతూ వాళ్ళని కూడా స్లో స్లోగా ఇది చేయాలి, చూపించాలి. బేసిక్గా ఓటీటీ అనేది వచ్చిన తర్వాత బేసిక్గా దర్ లాట్స్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ కంటెంట్ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంది. సో ఖచ్చితంగా ఏంటంటే యూ షుడ్ గివ్ దమ్ డిఫరెంట్ ఎక్సైట్మెంట్ థియేటర్. సో అల్లూరి హ్యాస్ అ మిక్స్ ఆఫ్ బోత్ కమర్షియాలిటీ కూడా ఉంటుంది. కమర్షియాలిటీ కూడా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే మనకి పోలీస్ అనేసరికి చిన్న కమర్షియల్ అబిలిబిలిటీ వస్తుంది. అంటే నేను కొట్టానంటే ఎవరు నమ్మరు, మామూలు ఫైట్ ముందు సినిమాలో అది ఫైట్లు పెట్టినా ఎవరు అంత ఈజీగా ఈడు కొట్టేస్తున్నారు ఏంట్రా అన్నట్టు ఉంటుంది. పోలీస్ అన్నప్పుడు ఆ క్యారెక్టర్కి ఆ పవర్ ఉంటుంది కాబట్టి చిన్న బిలీవబిలిటీ వస్తుంది. సో దాన్ని కొంచెం వాడాను, దాన్ని వాడిన డెఫినెట్గా కమర్షియల్ ఆడియన్స్కి నచ్చుతుంది, అట్ ద సేమ్ టైం కంటెంట్ నచ్చే ఆడియన్స్ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఓకే, రెండు అయితే బ్యాలెన్స్ అయినాయి. నో, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బేసిక్ ఆడియన్స్ అనేవాడికి ఆ ఎగ్జైట్మెంట్ కూడా ఉండాలి థియేటర్లో. సో ఐ థింక్ అల్లూరి స్క్రిప్ట్ పరంగా అయితే డెఫినెట్గా ఆ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో మిగతా ద హీరోయిన్ బేసిక్ నా సినిమాలో హీరోయిన్కి ఎక్కువ ఈక్వల్ ఆర్ ఎక్కువ స్కోపే ఉండే స్క్రిప్ట్స్ ఎక్కువ చేశా. కాకపోతే దీంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఇది ఉంటుంది, పోలీస్ ఆఫీసర్స్కి కూడా ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది, అన్నీ కూడా చాలా న్యాచురల్గా నిజంగా ఒక పోలీస్ వైఫ్ ఉంటే ఎలా ఉంటుంది, ఒక ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, అలాంటి జెన్యున్ సీన్సే ఉంటాయి. హీరోయిన్ పెట్టాం కదా అన్నట్టు ఉండదు, చిన్న చిన్న ఉంటాయి సినిమాటిక్ ఇవి కూడా ఉంటాయి చిన్న చిన్న. కాకపోతే మోర్ పోలీస్ ఆఫీసర్ ఫ్యామిలీస్ ఎలా ఫీల్ అవుతారు, ఒక ఇంట్లో ఒక పోలీసు ఉన్నప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారా, వాళ్ళు కూడా చిన్న చిన్న భయాలు ఉంటాయా, వాళ్ళు కూడా టెన్షన్లు ఉంటాయా అనే క్యారెక్టర్ బాగా. ప్రొడ్యూసర్ బెక్కం గారు, బెక్కం వేణుగోపాల్, ఆయన సో ఆయన హీస్ బీన్ డూయింగ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్, హుషార్ కానీ లేకపోతే రీసెంట్ పాగల్ కానీ. సో ఆయన సక్సెస్ఫుల్ ఫిల్మ్స్, సో ఆయన నాకు తెలుసు కాబట్టి బట్ లెట్ ద పీపుల్నో. సో ఆయన ఎలా వచ్చారు ఈ సినిమా? ఆయన యాక్చువల్లీ ఫస్ట్ మాకు ప్రేమేష్ కదా, ఆయనే కదా ఫస్ట్ ప్రొడ్యూసర్. సో అప్పటి నుంచి ఆయనతో రిలేషన్ అలాగే ఉంది. సో యాక్చువల్లీ ఈ కథ చేయాలంటే ఒక ఎన్ని రోజులని పెట్టేసుకుని టపటప చేసేస్తే వర్క్ అవ్వదు అది. ఎందుకంటే ఇప్పుడు మీరు నన్ను చూసారు కాబట్టి దగ్గరుండి తెలుస్తుంది, ఫస్ట్ కొంచెం యంగ్ ఉండాలి, తర్వాత కొంచెం బాగా పెరగాలి, కొంచెం ఫిజిక్గా కూడా కొంచెం టైం ఇవ్వాలి. సో ఇవన్నీ ముందు ఆయన కథ చెప్పిన ఆయనే ఇది ఎపిసోడ్ల కింద తీద్దాం, ఇమీడియట్ మనం ఒకే షెడ్యూల్ 2-3 షెడ్యూల్ వేసేసుకుని చేస్తే అవ్వదు, పని అవ్వదు అని ఆయన చెప్పడంతో యాక్చువల్లీ ఇదే చెప్దాం అనుకున్నాం, ఇలా చేస్తానంటే చేద్దాం అని. మీరే ఇలా అనేసరికి ఓకే హ్యాపీ అనుకుని చేయటం మాకు ఒక రకంగా ఆయన చాలా ప్లస్ అయ్యారు. ఆయన జడ్జ్మెంట్ బాగుంటుంది, చాలా సెన్సిబుల్గా ఉంటుంది. ఆయన కూడా కమర్షియల్ జడ్జ్మెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం డిఫరెంట్ పట్టుకుని ఇది కూడా ఉంటుంది. ఫుల్ ఫ్రీడమ్ అంటే చేసే డైరెక్టర్ కానీ వీళ్ళకి కానీ ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు. సో హ్యాపీ ఆయనతో చేయడం, వెరీ హ్యాపీ. సో ఇంకా మన మ్యూజిక్ హర్షవర్ధన్ రామేశ్వర, అప్పుడు ఇంకా సాంగ్స్ ఈ దీంతో పండగ తర్వాత నుంచి ఇంకప్పటి నుంచి వరుసగా వదులుతాం. ఈసారి కొంచెం అంటే ఇదివరకు ఎక్కువ పాటల్లో కొంచెం సంస్కృతి అండ్ గ్రాంధికం ఎక్కువ ఆడి మనం పాటలు అవి చేసాము ఎక్కువ, అచ్చ తెలుగు పదాలు ఇవన్నీ పెట్టి. ఈసారి ఏంటంటే కొంచెం ఓపెన్ అప్ చేసి లిరిక్స్ అవి కూడా అందరూ
కి అర్థమయ్యేలాగా పాడుకునేలాగా ఉండేలా క్యాచీ సాంగ్స్ కిందే ట్రై చేసాం. చాలా బాగా ఇచ్చాడు సాంగ్స్ అయితే, చాలా బాగా ఇచ్చాడు. ఇప్పుడు బీజిఎం అవుతుంది. ఓకే, సో డెఫినెట్గా బీజిఎం కూడా ఎర్ర చేస్తాడు అనుకో. కాదు విష్ణు, జనరల్గా యువర్ సక్సెస్ అంటే వెరీ గుడ్ రికగ్నిషన్ వచ్చిన జానర్స్ ఏంటి అంటే ఎంటర్టైనర్స్, లైక్ రాజరాజే కానీ, బ్రోచే కానీ, నీది నదిలో ఒక లెంత్ వరకు కంటెంట్ ఉంది బట్ ఎంటర్టైనర్స్. సో ఈ లాస్ట్ 3-4 ఫిల్మ్స్